గాయస్, నేను మీ భద్రాని. చాలామంది మనకి విశ్వకర్మ యోజన పథకం అనేది ఉంది కదన్నా, ఇది మొబైల్లో ఎలా అప్లై చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకు విశ్వకర్మ పథకం అనేది ఎంతమందికి, అంటే ఏ చేతి వృత్తులు వారు అప్లై చేసుకోవచ్చును, మనకి లోన్ అనేది ఎంత వస్తుంది ఏంటి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో దయచేసి మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు అయితే అర్థమవుతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ ఇస్తానండి, జాయిన్ అయ్యి అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. సో వీడియోని అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో ముందుగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనకి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా దాదాపుగా మనకి 18 రకాల చేతి వృత్తుల వారికి ఈ పథకం అప్లై చేయొచ్చండి. అందులో మనకి వడ్రంగి పని వాళ్ళు కానీ, పడవలు తయారు చేసే వాళ్ళు కానీ, కమ్మరి, అలాగే స్వర్ణ కళాకారులు, కుమ్మరి, శిల్ప కళాకారులు, చెప్పులు కుట్టేవాళ్ళు, తాపీ పని చేసేవాళ్ళు, ఇకపోతే కొంతమంది బుట్టలు చేపలు ఇలా అల్లుతుంటారు కదా వాళ్ళు, బొమ్మలు తయారు చేసేవాళ్ళు. సో ఇలా మనకి దాదాపుగా 18 రకాల చేతి వృత్తుల వారు అయితే ఉందండి. వీళ్ళకి శిక్షణ అనేది అయితే ఉంటుంది 15 రోజుల పాటు. ఈ శిక్షణలో మనకి రోజుకి 500 రూపీస్ స్టైపండ్ కూడా ఇస్తారు. సో ఇక్కడ మనకి అమౌంట్ అనేది ఫస్ట్ 1 లక్ష రూపాయలు శాంక్షన్ అవుతుందండి. ఈ 1 లక్ష రూపాయలు అనేది మనం పే చేసిన తర్వాత మళ్ళీ 2 లక్షలు, ఇట్లా మనకి మన కెపాసిటీని బట్టి ఈ పథకం అనేది కంటిన్యూ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకి బార్బర్స్ కానీ, ఇట్లా మిషన్ కుట్టేవాళ్ళు కానీ, ఇట్లా దోబి పని చేసేవాళ్ళు కానీ, కార్పెంటర్స్ కానీ, ఇకపోతే మనకి కుమ్మరి పని చేసేవాళ్ళు కానీ, లైక్ చెప్పులు కుట్టేవాళ్ళు కానీ, ఇట్లా బేల్దార పని అంటే కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు కదా తాపీ పని వాళ్ళు కానీ, ఇట్లా బుట్టలు అల్లేవాళ్ళు కానీ, ఇట్లా చెప్పులు కుట్టేవాళ్ళు కానీ, ఇలా ఈ 18 రకాల చేతి వృత్తులు వారు ఈ పథకం అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇకపోతే ఈ పథకం అప్లై చేయాలంటే మనకి మస్టర్ షుడ్ బిగా సిఎస్సి లాగిన్ అయితే ఉండాలండి. మీ దగ్గర ఎవరిదైనా సిఎస్సి లాగిన్ ఉంటే మీరే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చును. అది ఎలా అప్లై చేయాలనేది ఈరోజు నేను మీకు మొబైల్లో అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి. దయచేసి ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా లైక్, ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడడం అయితే మర్చిపోవద్దు. మనం గూగుల్లో పిఎం విశ్వకర్మ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తేనే మనకి సిఎస్సి లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ విశ్వకర్మ వెబ్సైట్ నుంచి మనము లాగిన్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవాలండి. యాక్చువల్గా మనం లాగిన్ చేయాలంటే మనకి సిఎస్సి సెంటర్స్ సంబంధించి కానీ, ఆన్లైన్ సెంటర్స్ కానీ, మీషో సెంటర్స్ కానీ వాళ్ళ దగ్గరికి పోయి అప్లై అయితే చేసుకోవాలి. సో ఎలా ఏంటి ఆ ప్రాసెస్ అని నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకి లాగిన్ మీద క్లిక్ చేస్తాను, సిఎస్సి లాగిన్ అయితే ఉంటుంది. సింపుల్గా సిఎస్సి లాగిన్ మీద క్లిక్ చేస్తానే మళ్ళీ మనకి సిఎస్సి ఆర్టిస్ట్ అనేది ఉంటుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేస్తానే మనకి ఈ పేజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు 2 ఆప్షన్స్ నో అనే పెట్టాలి. ఎందుకంటే ఒకటి వచ్చేసి మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడా, లేకపోతే మీరు ఇంతకుముందు ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించి లోన్స్ తీసుకున్నారా. ఈ 2 ఆప్షన్స్ నో పెట్టేసి ఓకే మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ మనకి మొబైల్ నెంబరు అలాగే ఆధార్ నెంబరు క్యాప్చా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు, ఇకపోతే మీ ఆధార్ నెంబరు అలాగే కింద ఉన్న క్యాప్చా అనేది ఎంటర్ చేసి ఓకే మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీలో ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. మర్సన్ షుడ్ బిగా మొబైల్ అనేది మీ దగ్గరే పెట్టుకోండి. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత అప్లై చేసే లబ్ధిదారుని యొక్క మనం అథెంటికేషన్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వీళ్ళు అథెంటికేషన్ అనేది తీసుకోండి అంటే క్యాప్చరింగ్ చేయడం జరుగుతుంది. ఈ బయోమెట్రిక్ అనేది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మనకి ఈ పేజీ నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో మనము ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఓటీపీ అనేది మనకు తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఆటోమేటిక్గా మన డీటెయిల్స్ అన్నీ అవే తీసుకోవడం జరుగుతుంది. అంటే మన ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నాయో ఆ డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మ్యారిటల్ స్టేటస్, ఇకపోతే క్యాస్ట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మనం ఏ దానికి అప్లై చేసుకుంటున్నామో, మిషనరా ఇకపోతే వాషింగ్ మిషనా ఏంటి అనేది అయితే మనం జస్ట్ వాటికైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి వీళ్ళు మ్యారీడా అన్మ్యారీడ్ అనేది ఎంచుకోవాలి. ఇకపోతే కేటగిరీ అని అయితే వస్తుంది, వీళ్ళు ఎస్సీనా ఎస్టీనా బీసీనా అయితే ఎంచుకోవాలి. సో మేమైతే జనరల్ కాబట్టి జనరల్ అయితే పెట్టాను. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డిసేబిలిటీ ఉంటే ఎంచుకోండి, డిసేబిలిటీ లేకపోతే వదిలేయండి. ఇకపోతే మనకి ఇక్కడ చూడండి, ఆర్ యూ డూయింగ్ బిజినెస్ ఇన్ ది సేమ్ స్టేట్, మీరు ఏదైనా ఎంచుకునే వ్యాపారం అనేది ఈ స్టేట్లోనే చేస్తున్నారని అయితే అడుగుతుంది. సో ఎస్ పెట్టండి. ఒకవేళ మీరు మైనారిటీ అయితే ఇక్కడ మీకు సంబంధించి క్యాస్ట్ అనేది అయితే ఎంచుకోండి. సో మైనారిటీ కాకపోతే నో అనే ఆప్షన్ డిసేబుల్ చేసేసి కిందికి వచ్చేయండి. కిందికి వస్తాను, ఇక్కడ మనకి మన మొబైల్ నెంబరు అలాగే మన ఆధార్ నెంబరు, పాన్ కార్డు అడగడం జరుగుతుంది. పాన్ కార్డు అనేది ఆప్షనల్ అండి, అవసరం లేదు. ఇకపోతే నెక్స్ట్ మన రైస్ కార్డు అలాగే మన రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఇన్ కేస్ ఎవరైనా లేకపోతే యాడింగ్ చేయొచ్చు.
ఇకపోతే ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, ఇక్కడ మీరు ప్రజెంట్ ఉన్న అడ్రస్ ఒకటేనా అయితే అడుగుతుంది. ఒకటే ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే ఆధార్ అని పెట్టి క్లిక్ చేసుకోండి. ఇకపోతే డ్యూ హ్యాట్ అండర్ గ్రామ పంచాయతీ, మీరు ఏ విలేజ్ ఏ పంచాయతీ కిందికి వస్తారో, ఏ మండలము ఏంటి అనేది మన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ ట్రేడ్ డీటెయిల్స్, ఇక్కడే మీరు జాగ్రత్తగా ఎంచుకోండి. ఇక్కడ మనకి 18 రకాల స్కీమ్లలో మీరు ఏ స్కీమ్కి అప్లై చేసుకుంటున్నారో, మిషన్ కా, ఇకపోతే పూలు కుట్టే వల్ల, లేక తాపి మేస్త్రా, టైలరా, సో ఇక్కడ ఉన్న వాటర్లో అయితే ఎంచుకోండి. నేనైతే టైలర్ అయితే పెట్టాను. సబ్ ట్రేడ్ కొన్నిటల్లో మనకి సబ్ ట్రేడ్ కూడా ఉంటుంది, అంటే సపోజ్ ఇప్పుడు మీరు పూలు కుట్టే వాళ్ళు ఎంచుకుంటే అందులో ఏ దానికి సంబంధించి ఏంటి అని కూడా అయితే వస్తుంది. ఇక కిందికి వచ్చినట్టయితే మనకి బిజినెస్ అడ్రస్ అని అయితే ఉంది. ప్రజెంట్ మీరు మీ బిజినెస్ అడ్రస్ అనేది ఇక్కడే చేస్తున్నారా, అంటే మీరు అప్లై చేసుకున్న లొకేషన్లోనే చేస్తున్నారని అయితే ఎస్ అనేది పెట్టండి. లేదంటే లేదు, ప్రజెంట్ మేము ఆధార్లో ఉన్న అడ్రస్, ఇకపోతే ఈ అడ్రస్ అంతా ఒకటే కాబట్టి ఎస్ అని పెట్టి ఒకసారి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్కి వెళ్తానే. నెక్స్ట్ మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ ఐఎఫ్సి కోడ్, మీ బ్యాంక్ ఏది అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి క్రెడిట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ క్రెడిట్ సపోర్ట్ వచ్చినట్టు మనకి 1 lakh అయితే ఇస్తారు 5%, అలాగే నెక్స్ట్ 2 lakhs అనేది ఇస్తారు అని, ఇక్కడ మనకి డబ్బులు అనేది ఎంత ఇస్తారు ఏంటి అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మేబీ లెటర్ అని ఉంది కదా, సో సింపుల్గా మీరు దీని మీద క్లిక్ చేస్తానే మనకి అమౌంట్ అనేది అయితే ఎంటర్ చేయడం అడుగుతుంది. సో ఖచ్చితంగా మీరు 1 lakh rupees అయితే ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి మినిమం 50,000 అంటే 50,000 కన్నా పైన అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను మీకు 100,000 రూపాయలు అనేది ఎంటర్ చేసి చూపిస్తాను. ఈ 100,000 రూపాయలు అనేది మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే మళ్ళీ 2 lakhs అనేది అయిపోతే 3 lakhs ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో 1 lakh అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి సేమ్ యాజ్ సేవింగ్, ఇక్కడ మీరు పర్చేజ్ ఎక్విప్మెంట్, వర్కింగ్ క్యాపిటల్, సో బిజినెస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా మనకి, ఈ ఆప్షన్స్ అన్నీ మీరు మ్యాక్సిమం ఎస్పెక్ట్ చేయండి. ఇకపోతే ఎగ్జిటింగ్ లోన్ అనేది ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలేయండి, మీరు ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే మనకి డిజిటల్ ఇన్సెంటివ్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. మీకు గనక యూపీఐ అనేది ఉంటే ఖచ్చితంగా మీరు ఓకే మీద క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు 100 rupees మీద 1 rupee అని అయితే వస్తుంది. ఇక్కడ మనం యూపీఐ కూడా ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీకు అవసరం లేదనుకుంటే అది అక్కడ నో పెట్టేసి వదిలేయండి, ఎందుకంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ ఎస్ పెడితే మీ యూపీఐ అనేది అయితే ఎంటర్ చేయాలి. సో ప్రజెంట్ యూపీఐ అనేది అందరికీ ఉండదు కాబట్టి మనం నో అయితే పెట్టి సేవ్ మీద అయితే క్లిక్ చేద్దాం. సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్కి వెళ్తానే మనకి నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడే మనము జాగ్రత్తగా చూడాలి ఏంటంటే, ఇంకా ఫైనల్గా మన అప్లికేషన్ స్టేటస్ కూడా మనం ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చును. సో డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి స్కిల్ ట్రైనింగ్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. 5 days అనేది నార్మల్గా ఉంటుంది, 15 days అనేది అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఒక టూల్ కిట్ సంబంధించి 15,000 రూపాయలు మనకి టూల్ కిట్ వోచర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి మార్కెటింగ్ సపోర్ట్ ఉంది కదా, ఇక్కడ అన్ని ఆప్షన్స్ మీరు ఓకే చేయండి, ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ సంబంధించి మనం వాళ్ళతో టైఅప్ అవుతున్నామని. సో ఇక్కడ సింపుల్గా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తానే డిక్లరేషన్ ఫామ్ అంటే మనం అప్లై చేస్తున్నామని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తానే చూడండి మనకు ఒక అప్లికేషన్ ఐడి వస్తుంది, యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్. ఇప్పుడు మనము ఈ పిఎం విశ్వకర్మ అప్లై చేసాం కదా, ఇక్కడ మనం డన్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లికేషన్ అనేది సచివాలయానికి సంబంధించి పంచాయత్ సెక్రటరీ కానీ మనకి ఎవరైతే గ్రామ ప్రధాన అంటే మనకి ఎట్లా చెప్పాలి మీకు సర్పంచ్ ఎవరైతే ఉంటారో వారు లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేస్తే ఇంకా డైరెక్ట్గా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కూడా మనకు అప్లికేషన్ అనేది అయిపోతే డైరెక్ట్గా మనకి కాల్ చేసి మీకు పలానా రోజు ట్రైనింగ్ ఉందని అయితే చెప్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ విధంగా మనము మీ మొబైల్లోనే మీరే నేను చూపించాను కదా, ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.